హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరి కోసం స్పైసీ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా చేసి చూపించబోతున్నాను. ఈ లాక్డౌన్ టైంలో అందరూ మంచూరియన్ చాలా మిస్ అవుతున్నారు కదా, అందుకే ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వెజ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. క్యారెట్ తురుము ఒక కప్పు, క్యాబేజ్ తురుము ఒక కప్పు, కొంచెం పెద్దగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, ఆనియన్స్ హాఫ్ కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పెప్పర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, మైదాపిండి 50 గ్రాములు, వరిపిండి 50 గ్రాములు, కార్న్ఫ్లోర్ 50 గ్రాములు, ఫుడ్ కలర్ చిటికెడు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, వినిగర్, టమాటో కెచప్. మంచూరియన్ బౌల్స్ రెడీ చేసి పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, మైదాపిండి 50 గ్రాములు, వరిపిండి 50 గ్రాములు, కార్న్ఫ్లోర్ 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిక్సర్ని నూనె సహాయంతో చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మంచూరియా బాల్స్ని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. మంచూరియన్ బాల్స్ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచూరియన్ బాల్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన మంచూరియన్ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని పల్చటి కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, క్యాప్సికం ముక్కలు, ఆనియన్స్ వేసి వేయించాలి. ఇవి బాగా వేగకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులో 2 స్పూన్ల చిల్లీ సాస్, 1.5 స్పూన్ వెనిగర్, సోయా సాస్ 2 స్పూన్లు, టమాటా కెచప్ 4 స్పూన్లు వేసి ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేయాలి. ఈ కార్న్ఫ్లోర్ కలుపుకునేటప్పుడు చాలా పలచగా కలుపుకోవాలండి, లేకపోతే మనకు బాగా చిక్కబడిపోతుంది. ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసుకుని ఆ సాస్ బాల్స్కి బాగా పట్టే వరకు ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మంచూరియన్ బాల్స్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రీట్ స్టైల్ మంచూరియన్ బాల్స్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.